Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Neeru chettu neeru yenni kuda 100 kotlu dinesaru mundu government em dinesaru neeru chettu cheru ratna undai cheru kampa kotnaru dadapu 150 kotlu scam jarigindi aa 150 kotlu mundunna palanollu gani eeti mundu pettagaligunte vallu kuda iru devullaga ayyukunta vallu cheyala వాళ్ళ నాయకులు జోబులు దింపుకునేదానికి సరిపోయింది. నేను వచ్చినాక ఈరోజు ఇక్కడ రైతులు కూడా అంటున్నారు ఈ 30 సంవత్సరాలు ఏ ఎమ్మెల్యే కూడా రాలేదు ఈ ప్లేస్కి. ఈరోజు నేను వచ్చిన జగనన్న ఆశీర్వాదంతో ఈరోజు ఎమ్మెల్యే అయినా మీ అందరి ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అయినా ఖచ్చితంగా ఈ చుట్టుపక్కల గ్రామాలు దాదాపు 8 గ్రామాలు 6-7 గ్రామాలు దాదాపు 10 గ్రామాలకు నీళ్లు వస్తుంది ఏర్పడతాయి. నీరుంటే బోర్లో స్టోరేజ్ కీనేర్ లాగా ఇక్కడ 18 అడుగులు 20 అడుగులు బోర్ వేస్తున్నారు. ఈ నీళ్లు రాగలిగితే వాళ్ళు 2 పంటలు పెట్టుకోగలుగుతారు. ఖచ్చితంగా నేను అతి త్వరలోనే దీన్ని ఓపెన్ చేసి సిటీ తీసుకొని పోతాను. ఖచ్చితంగా రైతులు 2 పంటలు పండించేదానికి ఏ మార్గం ఉన్నది చేస్తా. అందుకే ఫస్ట్ టైం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తొట్టంబేడు మండలాన్ని ఈరోజు ప్రతి గ్రామం నీరు చుక్క బొట్టు వేస్ట్ కాకుండా రైతులకే చేరాలని దాదాపు ఇప్పటికి 50 లక్షల సొంత నిధులతో ఈరోజు దాదాపు 10,000 ఎకరాల దాకా పారుతున్నాయి. 2 పంట పెట్టినారు. మరలా ఇంకొక 15 రోజులకి దాదాపు 25 లక్షల రూపాయలతో శ్రీవారానికి లిఫ్ట్ ఇరిగేషన్ తరఫున ఓపెన్ చేస్తున్నాం. ఇది కూడా అయిందంటే తొట్టంబేడు రాబోయే రోజుల్లో నన్ను అడిగితే మన జిల్లాలో ప్రథమ స్థానం వస్తుంది పంట పండించే దాంట్లో. అదే మీరందరూ కూడా చూస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే ఈ ఏరియా రైతులు ఇన్ని రోజులు వెనకబడిపోయి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా లక్ష్యాధికారి చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. జగనన్న రైతు రాజ్యం అనేదానికి ఇది ఒక నిదర్శనం కాబట్టి ప్రతిది కూడా చిన్న చిన్న వాగులన్నీ కూడా మనం బాగా చేసుకోగలిగితే పంటలు బాగుపడతాయి, రైతులు బాగుంటారు. ఖచ్చితంగా దీన్ని కృషిగా చేసుకొని దాదాపు ఈ ప్రాజెక్ట్ అంతా చేసేదానికి 6 కోట్లు అవుతుంది. సీఎం గారి దృష్టి తీసుకొని పోయి ఖచ్చితంగా దీన్ని మన పెద్దల రామచంద్రరెడ్డి గారి దృష్టి తీసుకొని పోయి దీన్ని ఇమీడియట్ గా దీన్ని సాల్వ్ చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను.